Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మనల్ని ఆపుతున్నది ఎవరు? జనసైనికుల్లో నైరాశ్యం. పవన్ కళ్యాణ్ జనాల్లోకి వస్తారా రారా, వస్తే ఎప్పుడు? ఈ ప్రశ్నలు ఇప్పుడు జనసైనికుల్ని వేధిస్తున్నాయి. ఆ మధ్య వారాహి వాహనం విషయంలో హడావిడి చేసిన జనసైనికులు ఇప్పుడు పూర్తిగా చెప్పబడ్డారు. పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో బిజీ అయ్యారు, త్వరలో పోలవరం పర్యటన అంటున్నారు. ఒకవేళ పవన్ పోలవరం ప్రాజెక్టు పర్యటనకు వచ్చినా జరిగేదేంటి? వైసీపీని విమర్శిస్తారు, కేంద్రానికి సలహాలు ఇస్తారు. దానివల్ల జనసేనకు కలిగే లాభం ఏంటి? కొత్తగా ఏపీ ప్రజలు తెలుసుకునేదేంటి? జనసేనలో నెలకొన్న సైలెన్స్ త్వరలో అయోమయంగా మారే ప్రమాదం కనపడుతోంది. పుత్తులపై మీరు కంగారు పడద్దు, అందరికీ నచ్చే నిర్ణయమే తీసుకుంటానని జనసైనికులకు భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. కానీ ఆ నిర్ణయం ఏంటి, ఎంత త్వరగా తీసుకుంటారనేది ఇప్పుడు అసలు సమస్య. తీరా టికెట్ ఆశిస్తున్న వారు జనాల్లోకి వెళ్ళి ప్రచారం చేస్తూ చివరిదాకా జనసేన కోసం తిరిగితే అప్పుడు పవన్ పుత్తుల కోసం ఆ సీటు త్యాగం చేస్తే ఉపయోగమేంటి? ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే టైం ఉంది, ఇంకా పవన్ స్పీడ్ పెంచకపోతే జనసేనకు ఉపయోగమేంటి? జనసేన టికెట్ ఆశిస్తున్న వారి సంగతి పక్కన పెడదాం. కనీసం పవన్ కళ్యాణ్ అయినా తన నియోజకవర్గాన్ని ఖరారు చేసుకున్నారా? ఇదే ఇప్పుడు అర్థం కావడం లేదు. పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఖచ్చితంగా బరిలో దిగాల్సిందే. వెనక ఉండి నడిపిస్తానంటే జనసైనికులు ముందుగానే నిరాశలో కూరుకుపోతారు. అందుకే ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలి, దానికి తగ్గ ఏర్పాట్లు పవన్ చేసుకుంటున్నారనే సమాచారం కూడా లేదు. కనీసం ఆయన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారనే ప్రకటన కూడా రాలేదు. వారాహి గురించి జనసైనికులు చాలా గొప్పగా చెప్పుకున్నారు. పవన్ వస్తున్నారు, ఇక ఏపీ రాజకీయాల్లో ఆయనకు తిరిగే లేదని అన్నారు. వాహనం రెడీ చేసినంత స్పీడ్గా దాన్ని జనాల్లోకి మాత్రం తీసుకురాలేకపోయారు పవన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో పూజలు చేయించారు, కానీ ఇప్పుడు దానిని షెడ్లోనే పెట్టారు. ఒకదానిపై ఒకటి కొత్త సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా మారిపోయిన పవన్ వారాహి ఎక్కి జనంలోకి ఎప్పుడు వస్తారా అని జనసైనికులు ఎదురు చూస్తున్నారు. లోకేష్ యువగళం పూర్తయ్యాక పవన్ వస్తారా, లేక ఆలోపే ఆయన షూటింగ్లు ముగించుకుని వచ్చేస్తారా అనేది తేలాల్సి ఉంది.